చిన్నగా కామెంట్స్. సో ఏముందో అలవాటు అయిపోయింది ఇప్పుడు, అలాంటి కామెంట్స్తోనే అలవాటు అయిపోయింది, నేను గట్టిపడిపోయాను. సో ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ సమ్ యునో గుడ్ కాంప్లిమెంట్స్, ఇట్స్ ఓకే, ఫైన్, అదర్ ప్రొడ్యూసర్స్ ఆర్ దేర్, నాట్ బట్ దేర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దట్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్స్ బెటర్ టు లుక్ ఎట్ యువర్ యునో ఫాల్ట్స్ అండ్ యునో కీప్ ఆన్ థింగ్. సీ ఎర్లీ డేస్లో హిందీ సినిమాలు కూడా చేసేవాళ్ళం, అప్పుడు వాళ్ళు ఎవ్రీ షాట్కి ఫ్యాంటాస్టిక్ సూపర్ అవుట్ స్టాండింగ్ అనేవాళ్ళు. నాకేంటి ఊరికే ఫ్యాంటాస్టిక్ సూపర్ అవుట్ స్టాండింగ్ అంటున్నారు, రష్ చూస్తాం సూపర్ సురేష్ వాటర్ మూవీ అది ఇది అంటారు, అంత గొప్పగా లేదండి, బాగానే ఉందండి, అది అంత పెద్ద లేదన్నా కూడా. బట్ నౌ ఐ రియలైజ్ అలా బతుకుతా ఉంటేనే ఇట్స్ గుడ్, బట్ ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు టక్కన చేంజ్ అయిపోయి డైలీ సూపర్ బాబీ బాగా చేసావు, వెంకటేష్ బాగా చేసావు అని చెప్పలేం కదా, బాగానే ఉంది ముందు కానీ పని కానీ. ఐ నో చిన్నతోనే సినిమా అంటే నాతో పెద్దంత నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు మీతో. సో చిన్నతో చేస్తున్నప్పుడు యూ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అబౌట్ ద ఫిల్మ్ కానీ అది కథ నుంచి కానీ. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, సో ఇట్స్ లైక్ డబుల్ ప్రెషరా? వాజ్ దట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్, వాజ్ దట్ దేర్ ఫర్ యూ? అంటే ఇందాకే ఎవరికో చెప్తా ఉన్నాను, నాకు కూడా 35 ఇయర్స్ అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి, దట్ ఐ స్టార్ట్ నేను సినిమాలు తీయటం 1982 నుంచి ఇప్పుడు దాకా 35 ఇయర్స్, 37 ఇయర్స్ అయిపోయినాయి. బయట వాళ్ళు సరే వాళ్ళు బ్యాడ్కి తీశారు పర్వాలేదు, నేను వెంకటేష్తో బాగా తీయకపోతే ఏంటి? సో విత్ దట్ ఫియర్ ఇట్ సెల్ఫ్ ఐ యూస్ టు కీప్ లివింగ్. అంటే హిట్స్ ఫ్లాప్స్ అవుతాయి. నాకు ఒకసారి జావేద్ సాబ్ చెప్పారు, సురేష్ బాబు యువర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ యూ డోంట్ నో హౌ టు టేక్ ఫెయిలియర్ ఇన్ లైఫ్ బికాస్ యువ్ నాట్ యువర్ సో వరిడ్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ యువ్ నాట్ సీన్ ఫెయిలియర్. దట్స్ వై 95% ఆఫ్ మై ఫిల్మ్స్ హెవ్ డన్ గాడ్స్ గ్రేస్ బాగానే ఆడిని, లేకపోతే ముందే వదిలేస్తే ఇది పోతుందంటే ఇక దాన్ని త్రో అవుట్, దట్స్ ఆల్, డోంట్ ఈవెన్ గో ఫార్వర్డ్. ఆ భయంతో బతికేటప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ అది కంటిన్యూడ్ ఫర్ అ లాంగ్ టైమ్, వెంకటేష్ స్టార్ అయ్యాడు, సూపర్ స్టార్ అయ్యారు, మళ్ళీ ఏమైనా సినిమాలు బాగా ఆడిపోతే నెక్స్ట్ సినిమా మనం బాగా ఆడచ్చు.